హలో, ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ వెల్కమ్ అండి. ఇప్పటివరకు మనం ఏంటంటే మూమెంట్స్ ఎయిర్లో ఎలా చేయాలి, డిఫెన్స్ ఎలా చేయాలి, అఫెన్స్ ఎలా చేయాలి నేర్చుకున్నాం. అదేవిధంగా చాలామంది వాళ్ళకి చాలా ఓన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓన్ ఇంట్రెస్ట్ అంటే ఎగ్జాంపుల్ సినిమాలు చూసో టీవీలు చూసో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్గా అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇసుక బస్తాలు చేసి ఇసుక ఓన్గా ఓన్గా ఇంట్లో ప్రతి ఒక్కరు చాలామంది చూశాను నేను. సార్ నేను ఇసుక బస్తాను కొడుతుంటాను, లేదు గోన్ అటాక్ చేస్తుంటాను, అలా అలా చేస్తుంటాను సార్ నేను. అంటే వాళ్ళు ఏం నేర్చుకోకుండా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్గా ఏంటంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ చేయడం, లేదు వాళ్ళు ఇసుకతోనే ఏదైనా మూట ఉంచి దాన్ని దిండును కొట్టడం ఇలా చేయడం జరుగుతుంది అనమాట. కానీ చాలామందికి ఏం జరుగుతుందంటే ఎలాగంటే అలా చేయడం వల్ల వాళ్ళు కిట్ బ్యాగ్ ఎలాగంటే అలా కొట్టడం వల్ల వాళ్ళ చేతులు బెనకడం, లేదు వాళ్ళ చేతులు ఇక్కడ చీలినట్టు కావడం, ఇలాంటి వాళ్ళకి నష్టాలు జరుగుతాయి అనమాట. అంటే అవగాహన లేకుండా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి కొన్ని నష్టాలు జరుగుతాయి. వాళ్ళ బాడీలో డిఫెక్ట్స్ రావడం, లేదంటే హ్యాండ్స్ డ్యామేజ్ కావడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. కానీ దాన్ని కొన్ని సేఫ్టీస్, కొన్ని టెక్నిక్స్, కొన్ని బేసిక్స్ నాలెడ్జ్ తెలుసుకొని కానీ ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళు అలాంటి నష్టాలు ఏంటంటే దూరంగా ఉంచుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన హ్యాండ్స్కి డైరెక్ట్ హిట్టింగ్, ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ హిట్టింగ్ చేసి వాళ్ళు ఏంటంటే ఇక్కడ హ్యాండ్స్ మొత్తం బ్లాక్గా ఉండి హ్యాండ్స్ ఏదో మొరటగా ఉండి వాళ్ళు ఎలా అంటే చూడడానికి ఎలా ఘోరంగా అంటే చాలామంది అడిగేవాళ్ళు అనమాట, ఏంది నీ చెయ్యి ఏంది ఇంత బ్లాక్గా ఉంది, నువ్వేం చేస్తుంటావు, ఇది మీ చేతిని ఏం చేస్తావు అనే చెప్పడం జరుగుతూ ఉండేది అనమాట. తర్వాత ఇదేం జరిగిందంటే రాను 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 అంటే మాట్లాడి ప్రాక్టీస్ చేసింది చేయడంతో పాటు వాళ్ళకేంటంటే ఇలాంటివి కనిపించకుండా వాళ్ళు ఏంటంటే కొన్ని సేఫ్టీస్, కొన్ని రిస్ట్ వ్రాప్స్ అని చుట్టుకొని కిట్ బ్యాగ్ చేయడం వల్ల, అలాగే గ్లౌజెస్ చేసుకొని చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇలాంటివి లేకుండా చూసుకొచ్చున్నాం. ఫస్ట్ మనం దీన్ని రిస్ట్ వ్రాప్స్ అంటారు. రిస్ట్ వ్రాప్స్ అంటే మన హ్యాండ్కి అనమాట, మన హ్యాండ్కి చుట్టుకొని కిట్ బ్యాగ్ చేసినప్పుడు మనకేం జరుగుతుందంటే నష్టాలు జరగవు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బెనకడం లాంటివి జరగవు, అలాగే మన హ్యాండ్ కూడా బ్లాక్ కాదనమాట. అదేవిధంగా దీన్ని చేసేటప్పుడు గ్లౌజ్ వేసుకొని దీన్ని చుట్టుకొని కానీ చేస్తే మనకి పవర్ అనేది రావడం జరుగుతుంది. ఆ గ్లౌజ్ తీసుకున్నారంటే గ్లౌజ్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా వాళ్ళు ఏం టెక్నిక్ ఇస్తారనమాట. మనం ఈ గ్లౌజ్ వేసుకున్నప్పుడు గ్లౌజ్లు ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఇలా హిట్ చేసినప్పుడు గ్లౌజ్ వేసుకొని హిట్ చేసినప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గ్లౌజ్ వేసుకొని చూడండి, ఇలా రైట్ హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని ఇలా హిట్ చేశారనుకోండి, చూడండి ఇలా హిట్ చేసినప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళకి తగలకుండా స్పోర్టివ్గా ఏం చేశారంటే ఈ గ్లౌజెస్, ఇంతకుముందు ఓపెన్ హ్యాండ్ ఉండేదండి, ఓపెన్ హ్యాండ్ కొట్టినప్పుడు చాలా డ్యామేజెస్ ఉంటాయి. కానీ గ్లౌజ్ వేసుకొని చేసినప్పుడు ఏంటంటే ఆ డ్యామేజ్ ఏం తక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ స్పాంజ్ ఉంటుంది. వాళ్ళు 100 కేజీ పవర్తో కొట్టినప్పుడు వాళ్ళకి తగిలేది రీచ్ అయ్యేది 30% తగులుతుంది, మిగతా 70% అనేది ఇది ఆపేస్తుంది, గ్లౌజ్ అని ఆపేస్తుంది. కానీ ఓపెన్ హ్యాండ్ బేర్ హ్యాండ్ అయినప్పుడు ఏంటంటే 100కి 100 పవర్ వాళ్ళకి అటాక్ అవుతుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, అందుకోసం గ్లౌజ్ అనమాట. అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ వృష్టి వ్రాప్స్ చుట్టుకొని తర్వాత గ్లౌజ్ వేసుకుని తర్వాత చేసాము. ఫస్ట్ మనం వృష్టి వ్రాప్స్ ఎలా చుట్టుకోవాలో నేర్చుకున్నాం ఫస్ట్. ఓకే అండి, ఇది ఈ రిస్ట్ వ్రాప్ మనం ఎలా చుట్టుకోవాలో చూస్తున్నాం. ఈ రిస్ట్ వ్రాప్ చుట్టుకోవడంలో ఇక్కడ రెండు రకాలు ఉన్నాయన్నమాట, రెండు మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ చూద్దాం, తర్వాత సెకండ్ మెథడ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఫస్ట్ మెథడ్ అందరూ రన్ కమ్ దిస్ సైడ్. ఫస్ట్ ఇలా ఓపెన్ చేసుకొని యా రెడీ, రైట్ హ్యాండ్ రెడీ, ఇలా ఓపెన్ చేసుకొని ఫస్ట్ చుట్టుకోండి రెడీ. ఇలా ఫస్ట్ ఇక్కడ రిస్ట్ కాడ ఇలా రొటేట్ చేసి ఇలా రొటేట్ చేసుకుంటూ ఇక్కడ రిస్ట్ దగ్గర ఎక్కువ ఇక్కడ బెండ్ కాకుండా మనం రిస్ట్ దగ్గర ఇలా బెండ్ చేసుకుంటూ ఇలా తర్వాత పైకి హ్యాండ్ పైకి వచ్చి హ్యాండ్ పైకి వచ్చి ఇంకో మెథడ్ ఏంటంటే ఫింగర్స్ మధ్యలో కూడా వస్తుంది అన్నమాట. కానీ ఫస్ట్ మెథడ్ అన్నప్పుడు ఫింగర్స్ అవుతుంది అది ఇక్కడ తర్వాత మనకి థంబ్ ఫింగర్ కూడా ఇంపార్టెంట్, థంబ్ ఫింగర్ కూడా ఇంపార్టెంట్ ఇలా చేసి లాస్ట్లో ఇక్కడ ఇలా వేసేయాలి. ఎస్ హోల్డ్ ఎస్, ఇలా చుట్టినప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇలా పంచ్ హిట్ చేసినప్పుడు ఇక్కడ మనకేంటంటే రిస్ట్ బెండ్ కాదు, ఇలా ఇది లేకపోవడం వల్ల హిట్టింగ్ చేయడం వల్ల పంచ్ ఏంటంటే మనకి ఇట్లా రౌండ్గా ఉంటుంది. రౌండ్ ఉండడం వల్ల మన హ్యాండ్ ఇలా బెనికేయడం, సైడ్కి బెనికేయడం జరుగుతుంది అనమాట. ఇలా దీన్ని చుట్టుకొని చేయడం వల్ల మనకేంటంటే ఆ బెండ్ కావడం, బెనకడం ఇలాంటి డ్యామేజెస్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. సేమ్ అదేవిధంగా ఇంకో హ్యాండ్కి, సేమ్ అదేవిధంగా ఈ హ్యాండ్ కూడా
చుట్టుకుంటాం. చూడండి, సేమ్ లెఫ్ట్ హ్యాండ్ చుట్టుకున్నట్టే సేమ్ రైట్ హ్యాండ్ కూడా ఎక్కువ రిస్ట్ దగ్గర ఎక్కువ చుట్టి తర్వాత మెల్లగా పైకి వెళ్తూ మెల్లగా చేసుకుంటూ తర్వాత మన హిట్టింగ్ చేసే ప్లేస్లో నకుల్స్ దగ్గర కూడా చుట్టి, నకుల్స్ దగ్గర ఇంపార్టెంట్, నకుల్స్ దగ్గర కూడా ఒక 2 రౌండ్స్ 3 రౌండ్స్ చుట్టాలి. ఇక్కడ చుట్టి తర్వాత సర్కిల్ వేస్తూ తర్వాత థంబ్ ఫింగర్ని కవర్ చేస్తూ తర్వాత మళ్ళీ హ్యాండ్ కిందకు వచ్చి ఇలా కిందకు వచ్చి ఇక్కడ స్ట్రైట్ చేయాలి. ఎస్ హోల్డ్, ఎస్ ఎస్ ఆల్ మెంబర్స్ పెట్టుకోండి. థంబ్ ఫింగర్ క్లోజ్, ఎస్ క్లోజ్. నెక్స్ట్ చూడండి, లైన్ లైన్ అయిపోయిందా? ఓకే, రెడీ లైన్. నెక్స్ట్ కిట్ బ్యాగ్. మనం నెక్స్ట్ ఫర్దర్గా చుట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కిట్ బ్యాగ్ మనం ఎలా చేయాలో, ఇందాక వరకు మనం ఎయిర్ మూమెంట్స్ అంటే గాల్లో చూడడం నేర్చుకున్నాం. తర్వాత స్టెప్, సెకండ్ స్టెప్ కిట్ బ్యాగ్. ఫస్ట్ మనం కిట్ బ్యాగ్ చేయాలి, ఫస్ట్ ఎయిర్ మూమెంట్స్లో అంటే ఎయిర్లో చేయాలి మూమెంట్స్ అని. తర్వాత సెకండ్ స్టెప్ కిట్ బ్యాగ్ వెళ్ళాలి. ఈ కిట్ బ్యాగ్లో కూడా 3-4 స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం కిట్ బ్యాగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ బేసిక్ కిట్ బ్యాగ్ ఉంటుంది. ఆ బేసిక్ కిట్ బ్యాగ్లో ఏముండాలంటే ఫస్ట్ రెడీమేడ్ అయితే కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. మనం లేదు, మనం తయారు చేసుకోవాలి, మనం ఓన్గా తయారు చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చెక్క పొట్టు ఉంటుంది కదా, చెక్క పొట్టేసి ఆ కిట్ బ్యాగ్లో చెక్క పొట్టేసి ఫస్ట్ దాన్ని చేయాలండి. తర్వాత దానిలో చెక్క పొట్టుతో పాటు కొంచెం శాండ్ కలపాలి. మిక్సింగ్ సగం శాండ్ కలిపి అంటే ఇసుక కలిపి తర్వాత చెక్క పొట్టు రెండు మిక్సింగ్ చేయాలి. తర్వాత సెకండ్ థర్డ్ స్టేజ్ ఏం చేయాలంటే ఓన్లీ శాండ్ ఉండాలి, అంటే ఓన్లీ ఇసుకే ఉండాలన్నమాట, దాంట్లో ఇంకేం మిక్సింగ్ ఉండకూడదు. తర్వాత ఇసుకలో ఏం చేయాలంటే ఇసుకతో పాటు దాంట్లో కొంచెం చిన్న చిన్న రాళ్ళు, అంటే తర్వాత స్టేజ్ ఇంకొంచెం బాగా అడ్వాన్స్ స్టేజ్ వచ్చినప్పుడు కొంచెం కొంచెం రాళ్ళు వేసుకుంటే అప్పుడు చేయాలన్నమాట. తర్వాత మనం చేసే కొద్ది ఆ రాళ్ళు కూడా పిండిగా అయిపోతాయి. తర్వాత ఓన్లీ స్టోన్స్ గులకరాలు అంటారు కదా, వాటి వేసుకొని దాంతో చేయాలన్నమాట. అది చేసేటప్పుడు బాగా మీరు స్ట్రాంగ్గా తయారైతే దాంతో చేయాలి. ఎందుకంటే అవి డైరెక్ట్ మీరు చేశారనుకోండి మీ హ్యాండ్స్ బోన్స్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. కానీ మీరు గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తే అవి అది మీరు ఏం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సేఫ్టీస్ కంపల్సరీ ఉండాలి. సేఫ్టీ లేకుండా మీరు ఇలాంటివి చేశారంటే అన్నదా జరుగుతుంది. ఇంకోటి రెడీమేడ్కి చూసారంటే రెడీమేడ్ కిట్ బ్యాగ్స్ ఉంటాయి, దాంట్లో ఫోమ్ ఉంటుంది అనమాట. ఆ ఫోమ్ ఉన్నది అయితే మీకు ఇలాంటి నష్టాలు జరగవు. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ రిస్ట్ బ్రాప్స్ తీసుకొని కానీ చేయగలిగితే మీకు నష్టాలు జరగవు. ఫస్ట్ మనం కిట్ బ్యాగ్ అనేది ఎందుకంటే ఒక సర్కిల్లో ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, అది ఫ్లాట్గా ఉంటుంది. రౌండ్గా ఉన్నప్పుడు ఏంటంటే మన హ్యాండ్ అనేది కరెక్ట్గా చేయాలన్నమాట, ఇలా ఫిస్ట్ ఇలా ఉంచి స్ట్రైట్గా మనం చేయాలి, హిట్ చేయాలన్నమాట. అది కూడా ఒక లెవెల్లో కాదు, అంటే మిడిల్లో, డౌన్లో, అప్పర్లో ఒక ఈక్వల్గా రౌండ్గా, అంటే కిట్ బ్యాగ్ అనేది మనం హిట్ చేసినప్పుడు ఒకే ప్లేస్లో ఉంటుంది, అది మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అవుతున్నప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనం నేర్చుకున్నప్పుడు బేసిక్ నుంచి పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు మనం ఆ కిట్ బ్యాగ్ని పర్ఫెక్ట్గా అటాక్ చేయగలం. ఇంకోటి ఏంటంటే అటాక్ చేసినప్పుడు మనం సేఫ్గా ఉండగలం అన్నమాట. అదేవిధంగా మనం ఎలాంటి ఇష్టం వచ్చినట్టు ఎలాగా చేసామంటే మనకి డ్యామేజ్ అవుతుంది, తర్వాత ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే దానివల్ల మిస్టేక్స్ అనేవి చాలా అందరం జరుగుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఫస్ట్ మనం ఎలా చేయాలి కిట్ బ్యాగ్ అనేది ఎలా చేయాలని నేర్చుకుంటాం. లైన్ వన్ వన్ కిట్ బ్యాగ్, ఒక్కొక్కరు ఒక్కొక్క కిట్ బ్యాగ్, కిట్ బ్యాగ్ కిట్ బ్యాగ్ వెళ్ళి ఫస్ట్ మనం హ్యాండ్స్ అప్ చేయనందరూ ఫస్ట్ కూడా మనం సేఫ్గా ఇలా హ్యాండ్స్ ఉంచుకుంటూ సేఫ్ హ్యాండ్ ఉంచుకుంటూ రెడీ రెడీ గుడ్ కమ్ దిస్ బ్యాగ్ ఒకరు చేయండి. రెడీ హ్యాండ్ ఉంచి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేయాలి. వన్ రెడీ వన్, ఎస్ ఇలా హిట్ చేసి బ్యాక్ తీసుకోవాలి. వన్ వన్ టూ వన్, ఎస్ ఫస్ట్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రెడీ. వన్ టూ టూ త్రీ ఫోర్, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్తో స్ట్రైట్గా చూసుకుంటూ అటాక్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకోవాలి. అటాక్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకోవాలి ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్తో. రెడీ వన్ 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 వన్. అదేవిధంగా హైట్ అనేది అప్పర్లో చేయొచ్చు, మిడిల్లో చేయొచ్చు, డౌన్లో అన్ని హైట్లో చేయాలన్నమాట. అన్ని హైట్లో ఫస్ట్ స్టార్టింగ్ అనమాట, ఒకసారి మిడిల్లో, ఒకసారి అప్పర్లో, ఒక అంటే మనం అటాక్ చేసే కొద్ది మనం పర్ఫెక్ట్గా అలా తయారవుతాం అన్నమాట. రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్, ఎస్ నెక్స్ట్ చేంజ్ యువర్ లెగ్. ఇప్పుడు రైట్ హ్యాండ్తో చేయాలి. రైట్ హ్యాండ్తో ఎలా చేయాలో చూద్దాం. రైట్ హ్యాండ్తో రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్
8 9 10 yes stop next ఇప్పుడు ఒక లెఫ్ట్ హ్యాండ్ తోనే 2 టైమ్స్ అటాక్ చేయాలి 2 టైమ్స్ రెండు సార్లు ఒక లెఫ్ట్ హ్యాండ్ తో రెండు సార్లు అటాక్ చేయాలి రెడీ 1 yes వెంట వెంటనే రెండు సార్లు అటాక్ చేయాలి 2 3 4 5 6 7 8 9 10 yes change your leg నెక్స్ట్ ఇప్పుడు రైట్ హ్యాండ్ తో చేయాలి ముందున్న హ్యాండ్ తో ఎందుకు చేయాలంటే ఫస్ట్ ముందున్న హ్యాండ్ తో చేసినప్పుడు మనం త్వరగా అటాక్ చేసుకోగలం అంటే త్వరగా దాన్ని అటాక్ చేయగలం అన్నమాట బ్యాక్ హ్యాండ్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ ఫ్రంట్ హ్యాండ్ చేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ హ్యాండ్ దగ్గరికి వెళ్ళాలి కానీ మనం ఫ్రంట్ హ్యాండ్ కంటే బ్యాక్ హ్యాండ్ ఎక్కువ పవర్గా చేయగలం కానీ ఇక్కడ మనం ఏంటంటే ఎక్కువ ముందు సేఫ్టీ కూడా చూసుకుంటూ చేయాలి కాబట్టి ఫస్ట్ ఎక్కువ ఫ్రంట్ హ్యాండ్ చేయాలి రెడీ 1 2 3 4 5 ఎస్ నెక్స్ట్ చేంజ్ యువర్ లెగ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ హ్యాండ్తో అటాక్ చేద్దాం వెనక హ్యాండ్తో అంటే ఇప్పుడు వరకు మనం ఫ్రంట్ హ్యాండ్తో అటాక్ చేస్తాం ఇప్పుడు వెనక హ్యాండ్తో ఎలా కొట్టాలో చూద్దాం రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 చేంజ్ యువర్ లెగ్ ఇప్పుడు బ్యాక్ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఉంచి లెఫ్ట్ హ్యాండ్తో చేయాలి లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఉంచి లెఫ్ట్ హ్యాండ్తో 1 2 3 4 5 6 yes change your leg ఇప్పుడు బ్యాక్ హ్యాండ్ తో 2 టైమ్స్ అటాక్ చేయాలి రైట్ హ్యాండ్ తో రెండు సార్లు అటాక్ చేయాలి రెడీ 1 2 3 4 5 change your leg సేమ్ అదే విధంగా నెక్స్ట్ స్టెప్ లెఫ్ట్ హ్యాండ్ తో కూడా సేమ్ 2 టైమ్స్ అటాక్ చేయాలి రెడీ 1 2 ఇలా చేసేటప్పుడు హియా అంటూ షౌట్ చేయొచ్చు లేదు బ్రీత్ అవుట్ చేస్తూ కూడా చేయొచ్చు బ్రీత్ అవుట్ అంటూ బ్రీత్ అవుట్ చేస్తూ కూడా పంచేసి చేయొచ్చు ఓకేనా రెడీ 1 2 3 ఎస్ చేంజ్ అవర్ లెగ్ నెక్స్ట్ ఇప్పుడు 2 టైమ్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు హ్యాండ్స్ కలిపి చేస్తారు